ఆరు డిమాండ్ల సాధనకు రాష్ట వ్యాప్తంగా ఉద్యమాలు చేశాం. ఉపాధి హామీ నిధులను 36,000 కోట్లను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దొంగిలించారు. ఉత్సవ విగ్రహాల సర్పంచ్లను జగన్మోహన్ రెడ్డి మార్చడంపై అనేక పోరాటాలు చేశాం. కూటమి ప్రభుత్వం తమ డిమాండ్ల సాధనకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్. 1,240 కోట్లను గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక అభినందనలు. 17,046 గ్రామ సచివాలయాలను పంచాయతీల్లో విలీనం చేయాలని డిమాండ్. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్. గ్రామ పంచాయతీ మున్సిపల్ వ్యవస్థను పటిష్టం చేయాలి. వాలంటీర్లు చేసే పనుల్ని వార్డు సభ్యులు, కౌన్సిలర్స్, ఎంపీటీసీలకు అప్పగించాలి. పంచాయతీ మున్సిపల్ ప్రజాప్రతినిధుల 1 నెల గౌరవ వేతనం 7.70 కోట్లను వరద బాధితులకు ప్రకటిస్తున్నాం. 400 పంచాయతీలకు 4 కోట్లు విరాళంగా ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రత్యేక అభినందనలు. వరద బాధితుల సహాయార్థం పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. అందులో తెలంగాణ సీఎం గారికి 1 కోటి రూపాయలు, ఆంధ్ర సీఎం గారికి 1 కోటి రూపాయలు, 2 కోట్లు ఇచ్చి మళ్ళీ 4 కోట్లు వ్యక్తిగతంగా పర్సనల్గా మా గ్రామ పంచాయతీలకి, 400 పంచాయతీలకి, ఒక్కో పంచాయతీకి 1 లక్ష రూపాయలు చొప్పున ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి హెరిటేజ్ సంస్థ ద్వారా భువనేశ్వర్ గారు 2 కోట్ల రూపాయలు ఇచ్చి, తెలంగాణ సీఎం గారికి 1 కోటి రూపాయలు, ఆంధ్ర సీఎం గారికి 1 కోటి రూపాయలు ఇవ్వటం జరిగింది. సరే, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల పాటు వరదల్లో అక్కడే ఉండి మోకాలు నడుము లోతు నీళ్ళల్లో తిరిగి రేయింబాళ్ళు కష్టపడి ప్రజలకు సహాయం చేశారు. మరి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఆయన ఎంతో అద్భుతమైన నైపుణ్యత కలిగినటువంటి వ్యాపారవేత్త అని చెప్పి 60 లక్షల రూపాయల అప్పులో 2004 సంవత్సరంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని 100 కోట్ల రూపాయల లాభంలోకి తీసుకొచ్చాడు. అటువంటి వ్యాపారవేత్త, అమోఘమైన తెలివితేటలు, అదానీ అంబానీని మించిన తెలివితేటలు ఉన్నాయి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఓట్లు వేసి ఒకసారి గెలిపించి 40% ఓట్లు వేసిన రాష్ట్ర ప్రజలకు కష్టం వచ్చి కన్నీళ్లు పెడతా అంటే ఆయన ఏమి విరాళం ప్రకటించారు? ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏదో పార్టీ తరఫున 1 కోటి రూపాయలు అన్నారు, మరి ఎక్కడ ఖర్చు పెట్టాడు ఏంటి ఎంత మటుకు కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాక్షి టీవీ నుంచి కానీ, సాక్షి పేపర్ నుంచి కానీ, భారతీయ సిమెంట్స్ కానీ, సండూర్ పవర్ నుంచి కానివ్వండి, ఇంకా అనేక కంపెనీలు ఉన్నాయి మనకు తెలవని, మైనింగ్ కంపెనీలు ఉన్నాయి, అనేక సూట్ కేసు కంపెనీలు ఉన్నాయి, 100,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెరుగుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆయన కనీసం 1 కోటి రూపాయలు కూడా మా గ్రామీణ ప్రజలకి, మా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి వాళ్ళ కన్నీళ్లు చూసి ఇద్దామని అనిపించలేదా అని మాకు ఒక కామన్ మ్యాన్గా మాకు అనిపిస్తుంది. అరే, కష్టపడి నటించి సంపాదించిన సొమ్ములో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, అలాగే కష్టపడి సంపాదించిన సొమ్ములో చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు ఇచ్చారు. మరి ఊరికినే అమోఘమైన తెలివితేటలతో అదానీ అంబానీ తర్వాత లేకపోతే వాళ్ళకంటే ముందు ప్లేస్లో ఉంటాడేమో. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు సంపాదించి 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా ఆయనకి ఇవ్వాలనిపించలేదు. పోయిన మనకు ఆలోచన తట్టకపోయినా మన పక్కనాళ్ళు, తోటి నాయకులు చేస్తాంటే వాళ్ళని చూసైనా తెలుసుకుని ఇవ్వాలి కదా. అవేమీ ఇవ్వకుండా ఊరినే 10 నిమిషాల పాటు వరద ప్రాంతాలకు వచ్చి 4 రాళ్ళు ఇసిరి, బురద ఇసిరి ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, ఇక నేను బురద ఇసిరాను, వరదలోకి వచ్చి బురద ఎత్తి బురద ఇసిరాను, కనుక ఆ బురద మీరు కడుక్కుంటూ ఉండండి అని చెప్పి
ఈయన బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు మన రాష్ట్రానికి ఉన్నందుకు నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపం కానీ ఇది చాలా విచారకరమైన విషయం, సిగ్గుచేటైన విషయం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి విజ్ఞతతో ఏం చేసుకుంటావు, అన్ని వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి, మనం పోయేటప్పుడు నడుము కట్టుకుని పైకి తీసుకెళ్ళాం కదా డబ్బులు, కనీసం వరద బాధితులకు ఒక్క కోటి రూపాయలు కూడా ఇవ్వకుండా ప్యాలెస్లు ఊరూరా కట్టుకుని ఊరేగితే ఏం లాభం మనకి? ప్రజల్లో కాస్త మంచి పేరు ఉండాలి కదా, గుర్తింపు ఉండాలి కదా. కనుక ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చూసి బుద్ధి తెచ్చుకుని సిగ్గు తెచ్చుకుని ఎంతో కొంత వరద బాధితులకి, ఈ వర్షాల బాధితులకి ఆయన కూడా కొంత విరాళం ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి మేము గ్రామీణ ప్రజలుగా మేము అభిప్రాయపడుతున్నాం. థ్యాంక్ యూ. ఎవరు ఏమండి, అందరు ఎవరిచ్చినా మంచిదే కదా. మీ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, చాలా పెద్దారెడ్డిగా రాష్ట్రం మొత్తం ఫేమస్ ఆయన, పెద్ద నోరు ఉండ మా రోజక్ ఉంది, స్టేట్ మొత్తం జబర్దస్త్గా ఆవిడికి పేరు ఉంది. ఏమైపోయారు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వీళ్ళు? సరే రోజా గారికే డబ్బులు లేక ఏవో చాలా చెప్తారు, తిరుమల కొండ పైన పాపం ఆ దర్శనానికే తీసుకెళ్తూ ఉంటారు టికెట్లు అమ్ముకునని పోయిన ఆవిడని వదులుదాం. పెద్దిరెడ్డి గారు ఆయన పెద్దారెడ్డి గారి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయంటారు. ఎలక్షన్లో వస్తే కుప్పంలో కూడా ఆయన బీభత్సంగా డబ్బులు ఖర్చు పెట్టిన పెద్ద మనిషి ఆయన. ఈ వరదలు వస్తే ప్రజలు ఇబ్బంది పడతాంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేమి? అసలు వీళ్ళ మీ చెవిరెడ్డి గారు అయితే రోజు ఏదో వంక పెట్టుకుని శ్రావణ శుక్రవారం అనో శ్రావణ మంగళవారం అనో అట్ల తద్దనో ఏ ఒకటి కానుకలు ఇస్తూ ఉంటాడు. మరి వరద బాధితులకి ఏమి ఇవ్వడేమి? నెల్లూరు ఆయన వెళ్ళి పోటీ చేసిన ఆయన కాన్స్టిట్యూన్సీలో కూడా బాధితులు ఉన్నారు మా గ్రామాల్లో, ఏమి ఇవ్వటం లేదేంటి? ఆలోచించుకోవాలి వాళ్ళందరూ, ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రజలు. ఎందుకంటే నేను చెప్పేది ఇది నా ఆరోపణ, నేను చేస్తున్నటువంటి వేస్తున్నటువంటి నిందలో కాదు. నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మా గ్రామీణ ప్రజలు ఆ రకంగా ఆలోచిస్తున్నారు. మా గ్రామీణ ప్రజల యొక్క గుండె చప్పుడు, మా గ్రామాల ప్రజల యొక్క ఆలోచనని, వాళ్ళ స్పందనని నేను మాటల రూపంలో మీ ముందు వెలుబుచ్చుతున్నాను అండి. థ్యాంక్ యూ. ప్రభుత్వం చేస్తాం, వై నాట్? మా సిద్ధాంతం మాది, మా లక్ష్యం మాది, మా పంచాయతీ సంస్థలు, మా పంచాయతీలు, మా సర్పంచులు, మా అధికారాలు మాకు ముఖ్యం. ప్రభుత్వ ఆలోచన ప్రభుత్వానికి ఉండొచ్చు, దాంతో మేము విభేదిస్తాం. అవసరమైతే ఉద్యమం ఆందోళన కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు మా పంచాయతీరాజ్ సంస్థలు వ్యవస్థ ముఖ్యం. మా గ్రామీణ ప్రజలకి ఏది మంచిదో అదే మేము చేస్తాం. అంతేగాని అధికారంలో ఉన్న పార్టీని బట్టి, ప్రభుత్వాన్ని బట్టి, వ్యక్తులను బట్టి మా సంస్థ వ్యవస్థ ఎప్పుడు నడవద్దు. పాతి సంవత్సరాలుగా కూడా మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ అదేవిధంగా నడవటం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇక అటువంటి వాళ్ళ గురించి కూడా ఇంత పవిత్రమైన నగరంలో ఎందుకు బ్రదర్ మన వాల్యుబుల్ టైము వేస్ట్ చేసుకుంటాం? గ్రామ పంచాయతీల్లో గ్రామీణ ప్రజలకు కావలసిన మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు అంటే త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్ ఇటువంటివి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకోవటం జరుగుతుంది. ఆల్రెడీ అందులో ఉన్నారు, కొత్త ప్రభుత్వం వచ్చి
మూడు నెలలు అయింది, మేము అర్థం చేసుకుంటున్నాం. ఇక 100 రోజుల తర్వాత నూతన ప్రభుత్వం కార్యాచరణని గ్రామస్థాయి లెవెల్లో అమలుపరచడానికి కార్యాచరణని ప్రకటించి ఆ రోడ్ మ్యాప్ ప్రకారం ముందుకు వెళ్ళవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయటం జరుగుతుంది. ఈ రోజున ఏదైతే మేము 16 డిమాండ్లు సాధన కోసం గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో కూడా తిరిగి రాష్ట్ర స్థాయి వరకు కూడా చలో అసెంబ్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు ఆందోళనలు పోరాటాలు చేయటం జరిగింది. ఆ రోజున మా గ్రామ పంచాయతీలకు వచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం పంపిన ఆర్థిక సంఘం నిధులు 8,641 కోట్ల రూపాయలని, అలాగే ఉపాధి హామీ నిధులు సుమారు 36,000 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు అర్ధరాత్రి పూట మా సర్పంచులకి చెప్పకుండా, మా పంచాయతీల అకౌంట్లోంచి సర్పంచులు తీర్మానాలు లేకుండా, వాళ్ళ ఆమోదం లేకుండా దొంగిలించి వేయటం జరిగింది. ఆ నిధుల్ని దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి వాడుకోవటం జరిగింది. అదేవిధంగా పంచాయతీలని నిర్వీర్యం చేసి సర్పంచుల ఉత్సవ విగ్రహాల కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తయారు చేయటం జరిగింది. దానికి నిరసనగానే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, ఓడించితేనే పంచాయతీలకి భవిష్యత్తు అనేటటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మేము పర్యటించి ఉద్యమాల ఆందోళన చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోవటంలో, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటంలో మా వంతు పాత్రని మేము నిర్వహించటం జరిగింది. మరి మేము ఏదైతే ఆశించి ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓటమికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడామో, ఆ ఆశయాలు మేము ఆశించిన సిద్ధించాలి కాబట్టి నూతన ప్రభుత్వం ఆ దిశలో వెంటనే కార్యాచరణ ప్రకటించవలసిందిగా మేము కోరుతున్నాం. కౌన్సిలర్లకి, ఎంపీటీసీలకి అప్పచెప్పవలసిందిగా డిమాండ్ చేస్తూ, వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం కూడా మా పంచాయతీ వార్డు మెంబర్లకి, కౌన్సిలర్లకి, ఎంపీటీసీలకి, ఆ పనులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం వీళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయటం జరుగుతుంది. ఈ రకంగా గ్రామాల్లో గ్రామీణ ప్రజలకు కావాల్సిన మౌలికమైన సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్, ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద మా 16 డిమాండ్లు ఉన్నాయి. వీటి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టి సారించి తక్షణమే పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. మేము ఇటీవల పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవటం జరిగింది. మేము వరద విజయవాడ, అలాగే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వరద వచ్చి అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి మా గ్రామీణ ప్రజల్ని, పట్టణ ప్రజలను ఆదుకోవాల్సిందిగా కోరుతూ, మా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు 1 నెల గౌరవ వేతనం 7,70,00,000 రూపాయలని పవన్ కళ్యాణ్ గారికి అందించటం జరిగింది. ఆ 7,70,00,000 రూపాయలు అందించి మా పంచాయతీల యొక్క కష్ట సుఖాల గురించి చర్చించడం జరిగింది. దీని మీద త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు ఒక విస్తృతమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి మా సమస్యల గురించి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి హామీని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అందుకు మా హర్షాన్ని ప్రకటిస్తూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మా పంచాయతీల సర్పంచుల, ఎంపీటీసీల, ఎంపీపీల, జడ్పీటీసీల, కౌన్సిలర్ల, కార్పొరేటర్ల సమస్యల పరిష్కారంలో పెద్ద మనసుతో వ్యవహరించి
గత 5 సంవత్సరాల్లో భ్రష్టు పట్టిపోయి కుంటుపడిపోయినటువంటి గ్రామీణ వ్యవస్థని మరలా గాడిలో పెట్టి గ్రామీణాభివృద్ధిని పరుగులు పెట్టించడానికి భ్రష్టు పట్టిపోయినటువంటి స్థానిక సంస్థల యొక్క మనుగడని వెలుగులోకి తీసుకొచ్చి గుర్తింపులోకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని కృషి చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యక్తిగతంగా 4 కోట్ల రూపాయలు మా గ్రామ పంచాయతీలకి, 400 పంచాయతీలకి వరద ప్రభావిత పంచాయతీలకి, ఒక్కో పంచాయతీకి 1 లక్ష రూపాయలు చొప్పున వ్యక్తిగతంగా 4 కోట్ల రూపాయలు ప్రకటించినందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.